కట్టుకున్న భార్యను కాదని మరో వివాహితపై మోచుపడ్డాడు. చివరికి భార్యను వదిలి ప్రియురాలితో కాపురం పెట్టాడు. తనకు జరిగిన అన్యాయంపై చంటి బిడ్డతో ఆందోళనకు దిగితే భార్య. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా కాసుపేట మండలం లంబాడి తండాలో చోటు చేసుకుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, నాకు 2019లో వివాహం జరిగింది. 5 నెలల కడుపుతో ఉన్నప్పుడే వదిలేసిండు. 7 నెలల పాప పుట్టింది. మాతా శిశు హాస్పిటల్లో 3 నెలలు ఉన్నా అయినా మా ఆయన చూడడానికి రాలేదు. మా పాప హెల్త్ కూడా అప్పుడప్పుడు బాగుండడం లేదు. మొన్న వరకట్నం మా అమ్మ ఏమో 12 లక్షలు కట్నం పోసింది. వరకట్నం తీసుకురమ్మని మా అత్త మా అమ్మ ఇద్దరు కలిసి నన్ను కొట్టారు. మళ్ళీ రీసెంట్గా గోలెట్లో ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టుగా తెలిసింది. అక్కడికి వెళ్ళాము. ఏంటి అని అడిగితే మా అమ్మను నన్ను మా అక్కను నా పాపను చూడకుండా అందరినీ కొట్టారు. మా అమ్మనేమో గొడ్డలతో నరికారు. నమస్కారం. మా ధర్మరావు పేట పెళ్లి చేసి నన్ను బిడ్డకు పెళ్లి చేస్తే ఒక 10 నెలలు కొన్ని రోజులు మంచిగా ఉంచుకున్నారు. తర్వాత కొట్టిండు. ఎందుకు కొట్టినావు అని అడిగితే నువ్వు ఏపాటి కట్నం ఇచ్చినావు నాకు, కట్నం కింద నేను మీ బిడ్డని అక్కడ ఉంచిపోతాను మీ దగ్గర ఉంచుకో అని నా ఇంట్లో ఉంచిపోయాడు. బుద్ధి మాట్లాడి రారా అని నేను అట్లనే గమనించుకుంటున్నా. అంతట్లనే ఒక అమ్మాయిని పట్టుకొని అక్కడ ఉండాలని తెలిసింది. అయితే నేను బిడ్డను పట్టుకొని ఒక ముక్కు నలుగురు పట్టుకొని పోయినాను. అయితే ఇద్దరు ఉండేవాళ్ళు అక్కడ గోలెట్ విలేజ్లో ఇద్దరు ఉంటే నేను ఇద్దరు పోయి దొరకబట్టినాను. ఇద్దరికి దొరకబడితే నువ్వు మాకు దొరకబడితే రావు, ఏ పట్టు కట్నం ఇచ్చినావా అని గుడ్డలతోటి నరికిండు నరికితే ఇక పోలీస్ స్టేషన్ పోయినాం. పోలీస్ స్టేషన్ పోతే ఇక మాకు న్యాయం జరగలేదు. అక్కడ దేవుడు పోలీస్ పోతే న్యాయం జరగలేదు. మేము కొట్లాటలో జరిగే బిడ్డలకు బాయిలు పడేస్తే తల్లి బిడ్డలకు బాయిలు పడేదాము పోతే ఇక మీరు కొట్టచ్చింది చెప్పాలి. అట్టిగట్టిగా మాకు జైల్లో పోయింది. ఇక జైల్లో నెల అంతా నాలుగు జైల్లో పోయాచిన మేము మాకు ఎక్కడ పోయినా మాకు న్యాయం జరుగుతలేదు. నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మీడియా వాళ్ళని మేము సంప్రదించాము. మాకు ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరుగుతలేదు. న్యాయం కోసం మేము బిఎస్సీ మీడియా వాళ్ళను మేము సంప్రదించాము.